ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా యపస్సి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్న అంశంలో మనము ఏడో వచనం వరకు ధ్యానం చేసాం ఈరోజు ఎనిమిది నుంచి పది వచనాలు ధ్యానం చేద్దాం కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమో జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను దేవుని బిడ్లారా ఈ వచనాల యొక్క అర్థాన్ని భావాన్ని మనం గ్రహిద్దాం దయచేసి గమనించండి దేవుడు ప్రజలపై తన కృపను పంపినప్పుడు ఆయన చిన్న చిన్న చినుకుల్లా కాకుండా ధారాళంగా తన కృపను అంటే తన కృప మ కుమ్మరించాడని మనం గమనించాలి దేవుని బిడ్డారా ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ శుతించడం మరవకూడదని కూడా మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా క్రీస్తు బోధల ద్వారా దేవుడు తన చిత్తాన్ని గుర్చిన మర్మమును మనకు తెలియచేశాడు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చడమే దేవుని చిత్తం అంటే పరలోకములో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి సమస్తము కానీ క్రీస్తు ప్రభుత్వము కిందికి తీసుకొని రావడమే దేవుని యొక్క చిత్తమని మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరుగుతుంది దేవుడు నిర్ణయించిన సరైన కాలంలో ఇది జరుగుతుంది ఆ సమయం ఎప్పుడొస్తుందో దేవునికి తప్ప మనకెవ్వరికీ తెలియదు దేవుని బిడ్డారా పౌలు దర్శనం ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే జగతి పునాది వేయబడక ముందు నుండి మరి కాలము సంపూర్ణమయ్యే వరకు కొనసాగుతుంది పరలోకములోనూ భూమి మీదనున్న సమస్తం పౌలు దర్శనములు ఇమిడి ఉన్నాయి అయినప్పటికీ పౌలు ఈ లా లేఖ రాసే నాటికి ఆయన సరసాల్లో ఉన్నాడు తన శారీరక నేత్రాలు చూస్తే నాలుగు జైలు గోడలు కనబడుతున్నాయి అయితే ఆయన మనోనేత్రాలతో దేవుని సంస్థ అన్ని చూడడం చాలా గొప్ప విషయం కొన్నిసార్లు మన జీవితాలు జైల్లో ఉన్నట్టు మారిపోతాయి అయితే మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మనం చూడగలిగితే దేవుని చిత్తమును గుర్చిన మర్మం ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ మర్మం ఇదే మన మనము పాప విమోచన క్షమాపణలను పొంది పరిశుద్ధులమును నిర్దోషములుగా ఉండే దేవుని దత్తపుత్రులమయ్యే ఆ గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడన్నదే గొప్ప మార్గం అది మనకు అర్థమైనప్పుడు ఉన్న ఆనందం ఇంత ఇంత కాదు ఇదే గొప్ప ఆశీర్వాదం ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది ఇది క్రీస్తులో తండ్రైన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అని ఎరిగి ఇట్టి ఆశీర్వాదంలో ఆనందిస్తూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే మీకు దేవుడు ప్రసాదించి గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్